హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప అనిలాగ్స్. ఈరోజు వచ్చేసి మేము శాంటా మోనికా బీచ్కి వెళ్తున్నాము. సో ఆ బీచ్ ఎలా ఉంది, ఇంకా అలానే అక్కడ ఉన్న లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేదంతా కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాము. కొంచెం వెదర్ అయితే హాట్గానే ఉంది. ట్రాఫిక్ ఎక్కువ లేకుంటే 20 మినిట్స్లో మనం బీచ్ రీచ్ అయిపోతాము, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా 30 మినిట్స్ అలా పట్టిద్ది. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉంది. ఇక్కడ మీరు రోడ్ పైన చూడొచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. నాకైతే ఒక ఈ సిటీ అయితే చాలా నచ్చింది. ఎంత బాగుందో చూస్తే ఉంటే యుఎస్లో ఇలాంటి ప్లేస్లు ఉండాలి అనిపిస్తుంది. ఎన్సీ అయితే నాకు అంతేం నచ్చలేదు. అసలు లివింగ్ కొంచెం అక్కడ తక్కువే, బట్ ఇక్కడ ఎక్కువ ఉండడానికి రీజన్ అయితే అర్థమైపోయింది. మరి అట్లా సిటీ అలా ఉంది కాబట్టి అంతే ఉంటుంది. ఈస్ బిజీ ఆన్ డ్రైవింగ్. తనకి క్వశ్చన్స్ అడిగితే ఏమంటున్నాడు తెలుసా? తనకి క్వశ్చన్స్ అడిగితే నన్ను 90 డైవర్ట్ చేయకు, లెట్ మీ ఫోకస్ అంట. తనని మాట్లాడిస్తే కూడా మాట్లాడట్లేదు, అంత బిజీగా ఉంది రోడ్ మరి. ఇప్పుడే బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పుడే పబ్లిక్ పార్కింగ్ దగ్గర కార్ని పార్క్ చేసి వచ్చాము. సో మేబీ $8 అలా ఉంది పార్కింగ్కి. మేము వెళ్ళింది మార్చ్ ఎండింగ్లో కాబట్టి అప్పుడప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. బీచెస్ అయినా ఇంకా రెస్టారెంట్స్ కానీ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నవి. సో అందుకే జనాలు అయితే చాలా ఎక్కువనే ఉన్నారు. ఇప్పుడే బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చూడండి, ఇక్కడ మీకు బీచ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది, శాంటా మోనికా బీచ్. వావ్, లొకేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది కదా. జనాలు కూడా చాలా ఎక్కువే ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే మనకు శాంటా మోనికా పైర్ కూడా వస్తుంది. సో ఆ పైర్ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా అప్పటికి మేము వ్యాక్సిన్ వేసుకోలేదు కాబట్టి ఇంకా మా లోపల కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో ఎలా ఉంటుందో ఏంటో, అసలు వెళ్దామా రిటర్న్ వెళ్ళిపోదామా ఇక్కడ నుండి టే అని అలా అనుకున్నాము. సరే పోనీ, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి అక్కడ లొకేషన్ ఇంకా ముందు నుండి చూద్దాము, వాటర్ని ఆ బీచ్ని అలా అని ఇంకా డిసైడ్ అయ్యాము. మేమైతే పైర్ దగ్గరికి వెళ్ళేంత డేర్ అయితే చేయలేదు ఆ జనాలను చూశాక. అందుకే ఇలా దూరంగా ఆ పైర్ను అలా చూపించాను ఇక్కడ నిల్చొని. పక్కనే లైట్ హౌస్ ఉంది. సో లైట్ హౌస్కి సరౌండింగ్ అంటే 10 to 15 feet దూరం వరకు కూడా ఎవరిని కూర్చొనివ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఒక 10 to 15 minutes అలా మేము నిల్చున్నాము. ఇంకాసేపు అలా నిల్చొని ఆ సరౌండింగ్స్ అంటే ఆ ఏరియా ఎలా ఉంది, ఆ లొకేషన్స్ కానీ, ఆ వాటర్, అక్కడ చిన్న చిన్న పిల్లలు స్విమ్ చేస్తున్నారు అదంతా కూడా చూసేసాము. ఇంకా ఒకసారి బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కాసేపు అలా నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళాము.
యా ఇట్ సైడ్ అయితే వాకింగ్కి అసలు చాలా బాగుంది, కాసేపు నడిస్తే బాగుందని అనుకున్నాము. బట్ అప్పటికే కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మేము వ్యాక్సిన్ తీసుకోలేదు, మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో, అసలే అగస్త్య ఉన్నాడని చెప్పేసి మా ఆయన ఇంకా సరే వెళ్ళిపోదామో వద్దు అని చెప్పారు. ఇక మేము రిటర్న్ అయిపోయాము, అందుకే శాంటా మోనికా బీచ్ ఇలా ఫ్లాప్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.